नेक्स्ट मनसा सततम् स्मरणीयम् स्मरणीयम् न भोग भवने रमणीयम् न भोग शयनीयम् अहर्निशं जागरणीयम् अहर्निशं जागरणीयम् జాగరణీయం మననీయం నచనిజ సౌఖ్యం మననీయం లోకహితం దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ స్మరణీయం మనసాకరణీయం very 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 good charging pattern kuchha plug chestam velthata ee lesa mandani charge undi kata kata agarta agarta అందరూ చెప్పండి.
వాయిస్ వస్తుందా? ఆ వస్తుంది. నీది ఏది నాకు వినపడట్లే. అదేంటే నీ వాయిస్ ఇంత గట్టిగా అరుస్తున్నాను, నా మాట వినపడలేదు అందరికి? వినిపిస్తుందా? ప్రాబ్లం ఏమో నాకు వినపడట్లేదు ఏమి. అయితే ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ గా. ఓకే సార్, సౌండ్ కూడా చూసుకుంటే ఎవరు చదవగలరు? అరే కశ్యప్ చదవరా? అమృత చదువుతాను అంటుంది. అమృత చదవే, ఒక్కొక్కలే చదివి అన్నంత చెప్పించు. ఆగత 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 మూషిక ఆగత మూషిక ఆగత ఆసరోవానిష ఇవాళ ఒక కొత్త రకమైన ఆట ఆడుకుందామా? ఆడుకుందాము. ఇవాళ ఒక కొత్త రకమైన ఆట ఆడతాం మనం. చెప్తున్నా విను. రివర్స్ గేమ్. ఆట మొదలెడదామా? వెరీ గుడ్. సరే ఒక్క నిమిషం, మొట్టమొదట ఎవరో ఒకళ్ళు వాళ్ళ పేరు చెప్పండి. సరే ఒక్కళ్ళు. మీరే ఎంచుకోండి. సరే నేను ఎంచుకున్నా శ్రీ అమృతవల్లి. నేను చెప్తాను విను. నేను అన్ని నాకు చాలా బాగా నచ్చిన పేరు వాడుకోనా?
సూపర్ ఇది పైకి చదవండి స్పెల్లింగ్ ఎట్లా రాస్తారు ఇంకో పేరు రాస్తున్నా చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఈ పేరు చెప్పండి కాదు 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 దీనికి స్పెల్లింగ్ చెప్పండి తెలుసా తెలియదా చెప్పండి ఫస్ట్ తెలుసు 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 ఇదే మీరు అన్నది ఇదే కదా చెప్పింది ఇదేనా మీరు చెప్పింది కాదు ఇలా రాయకూడదు తెలుగులో స్పెల్లింగులు సంస్కృతంలో స్పెల్లింగులు ఇట్లా ఉండవు అర్థమైందా ఇది రాంగ్ తప్పు తాతయ్య నాకు తెలుసు కరెక్ట్ది నువ్వు కాసేపు ఉండరా నేను ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా చూడండి తెలుసా చెప్పమ్మా ఒక్కసారి ఒక్కరోజు అందరూ మాట్లాడుకున్నా ఉంటే నేను చెప్తా లేకపోతే చెప్పడు ఇది ఎట్లా చదువు అంటే వకార వ అనకూడదు వ అంటే తెలియదు కదా లేకపోతే నేను చెప్పినట్టు వినండి దీన్ని ఎట్లా చదవాలో కూడా చెబుతా వినండి వకార అకార అకార నకార నకార అకార అకార జకార జకార అకారములు అకారములు అకారము 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 అర్థమైందా చెప్పండి వనజ స్పెల్లింగ్ చెప్పండి తెలిసిందా మీకు ఇది అకార అకార నకార అకార ఇంకొకటి చెప్తా వినండి ఇంకొకటి చెప్తా వినండి మీకు ఇది అర్థమైందా ముందు ఫస్ట్ ఇది అర్థమైందా ఈ వనజ స్పెల్లింగ్ అర్థమైందా అర్థమైందా లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ ఇలా రాయ ఇలా రాశాను ఇది ప్లస్ ఆ is equal to va ayindi kada ee etla chudukaru cheppandi ippudu vakaram plus akaram akara plus akara is equals to va ala kaadu vaka vakara akara idu etla chaduvali cheppa vinandi vakara akaramullu అకారములు వా అర్థమైందా ఓకే ఇది అర్థమైందా కాలేదా
ఇది వాళ్ళ మనం ఆడుకునే కొత్త ఆట. ఇప్పుడు నేను ఒక ఇది అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా, ఎవరు కావాలన్నా అర్థం కాకపోతే అర్థం కాని వాళ్ళు మాత్రమే మీ పేరు చెప్పండి, లేకపోతే అర్థమైన ప్రతి వాడు మీ పేరు చెప్పి అర్థమైంది అనండి. అర్థమైంది ఎవరది? నామ షణ్ముఖ వైష్ణవి. మన అమ్మ చెప్పుకోలా మమ నామ వైష్ణవి. మమ నామ షణ్ముఖ అర్థమైంది. సరే ఇప్పుడు మీకు అర్థమైందే? మమ నామ అరుణ అన్నయ్య గారు. సరే అయితే ఇప్పుడు ఇది తీసేచ్చా ఉంచనా? అన్నయ్య గారు ఒక్క డౌట్, ఇక్కడ అన్ని తలకట్లే వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు, మరి దీర్ఘాలు అలా వచ్చినప్పుడు హస్వాలు అలా. ఇప్పుడు మొత్తం అంతా దుడిపేసా కదా, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తా చూడండి. ఇప్పుడు చూడండి సరిగ్గా, క ప్లస్ అ ఈజ్ ఈక్వల్ టు క. అర్థమైందా? ఇలా రాశాం కదా, నేను తప్పు రాస్తాను, ఎక్కడైనా కావాలని తప్పు రాస్తా, రాసినప్పుడు పట్టుకోవాలి. ఇది అర్థమైంది? ఎందుకు రాంగ్? క్రూ అని ఎట్లా వచ్చింది? రూకి ఈ తర్వాత ఊ కాదా వచ్చేది? ఉకారం కాదా వచ్చేది? అడిగింది అది కాదు, నేను రాసినాలో తప్పుంటే చెప్పండి అన్నా, కానీ నేను మర్చిపోయిన చెప్పండి. సరే అరే ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే స్వామి అని రాశాను అనుకో కాసేపు, అప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇట్లా కూడా ఇక్కడ తప్పు రాసి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. సకార వకార ఇంకో పేరు రాస్తా ఆదిత్య అని రాశాను అనుకో, ఇది స్పెల్లింగ్ చెప్పండి. అకార చకార ఉకార యకార అకార చకార యకార ఉకారములు అకార ఉకార ఉకార తకారములు అక్షిత్ అంటే తకారి మళ్ళీ అకారం పెడగల అన్నాం కదా. ఇది అర్థమైందా? ఇప్పుడు మనం అసలు ఆట మొదలెట్టబోతున్నాం. నేను ఒక పేరు చెబుతా, వాడి పేరేంటంటే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? కశ్యప్. నీ పేరు స్పెల్లింగ్ చెప్పురా తాతయ్య, నీ పేరుకే స్పెల్లింగ్ చెప్పు.
अरे निषं मुझे पूर्ति विनुट कश्यप तलचुकनी कश्यप गेलिंग चपमना कदा अच्छे गबगब वो विनक पेर्ल की स्पेलिंग आलोचे तपूनटे ने पेरे अड़गा रूल लेवर पेरना अड़गर इकड़न वाले ग्यारंटी इकड़न वाल पेरने अड़ता కొత్త పేరు అడగను ఎవర్ పేరు ఎవర్ అడగారో నాకు తెలియదు అడిగిందే మళ్ళీ అడగచ్చు కూడా ఇది నా ఇష్టం ఆ కశ్యప్ చెప్పరా ఇప్పుడు సరే అకారం లింగ లాజు కూర్చుంటా రెడీగా అకారం ఉంపడి వాడు తప్పు చెబుతున్నాడు బట్టబల్ని పట్టుకున్న వాళ్ళు కూడా గొప్పే శకారం యకారం అకారం పకారం పకారం इन संस्कृत पेर्पेट कश्यप षण्मुख अंटा विसर्गम अभी अहंकार 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 विसर्ग अंटार దాని సంస్కృతంలో విసర్జనీయ అంటారు విసర్జనీయ అనొక అతనిది అది బాగా అక్కర్లేదు కానీ విసర్గ అనండి చాలు విసర్గలేదు ఆగుతా అక్కడ విసర్గ అని కూడా మీరు హలో ఆయా అక్కడ మీరు ఇదండి విసర్గ అని కూడా అనకూడదు కశ్యపః అన్నా అనుకో పకార అహ అకార విసర్గ అకార విసర్గ చెప్పాలి పర్వాలేదు మీ వ్యక్తికి అహా చాలు ఓకేనా ఓకే ఆ చెప్పే లాస్యా లకారం ఇది లాస్ట్ గ్యారెంటీగా తప్పు చెబుతుంది చూస్తూ ఉండండిరా కారం అకారం చెప్పుర్మయవే యా అయినా మరవలే మన కుటుంబంలోదేగా దాన్ని చెప్పొద్దంటే ఎందుకు చెబుతుంది అది పెద్దదైన 60 ఏళ్ళు దానికి అది కాదు అది ఇది తప్పులు ఉన్నాయని చెప్పమన్నావు కదా అందుకని చెప్తుంది సెకండ్ ఆ వస్తుందమ్మా ఆకారం ఆకారం కదమ్మా లాస్ట్ యా ఆకారం ఆకారం సకారం యకారం 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 ఆకారం ఇంకొకటి ఆకారం యకారం ఆకారం ఆ లాస్ట్ యా సెకండ్ ఆ వస్తుంది రైట్ 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 ఎక్కడ ఉన్నాడు వీడు ఆరుష్ గారు ఎక్కడ ఉన్నాడు పట్టుకోండి ఆరుష్ ని తాత ఇక్కడ ఉన్నాడు తాత ఆరుష్ వీడియో ఆన్ చేయరా నువ్వు అదేదో పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టకరా గాడిద చెప్పు ఆరుష్ ఆరుష దీర్ఘం ఆ ఆ దీర్ఘం ఆ ఆ ఆకారం అను ఆకారం
నాకు సరిగా అర్థం కాలేదు. అయితే మీరు జాగ్రత్తగా విను, చెప్పమ్మా. సత్యవతి పేరు. ఓకే సత్యవతి. సకారము తకారము యకారము వకారము సకారము సకారము తకారము యకారము వకారము. వా ప్లస్ ఆ వస్తుంది కదా అన్నయ్య గారు, వకారం ఆకారం వస్తుంది. అర్థం కావట్లేదు. ఉండు, అర్థం కాని తరకి సకారము తర్వాత అకారం మర్చిపోయారా తల్లి? ఓకే సకారము అకారము సకారము యకారము ఇప్పుడు తేడా అర్థమైందా? అర్థమైందండి. నువ్వు చెప్పే మీ ఆయన పేరు చెప్పు. వెంకటేష్ మీరు చెప్పకండి, మీరు చెప్పకండి. అవతారం నువ్వు ఉండవే బాబు, దాన్ని చెప్పని బాలుని చెప్పవే. వీడియో కట్ అయిపోయింది తాత. బాలా నువ్వు కట్ అవుతుంది, నీ వాయిస్ కట్ అవుతుంది. ఇదోతి వైష్ణవ్ అన్ని టెక్నికల్ గా నాకన్నా ఎక్కువ ఉంది. అదే తండ్రి, వీడియో స్టక్ అయినట్టుంది. అదే స్టక్ అయింది కనుక మనం ఏం చేద్దాం? అదిత్ గారు చెప్పాడు, చెప్పండి. అదే నువ్వు పని చేయరా, మీ అమ్మ పేరు చెప్పు. నేను చెప్పనా? నువ్వు చెప్పే బాలను కంటిన్యూ చేయి. అదిత్ నువ్వు రెడీగా పేరు చెప్పాలి. చెప్పు పర్లే, చెప్పు తల్లి. వకార సెకండ్ ఇయర్ చెప్పాలి. కకార అకారము టకార ఏకారము ఏకార అకారము చకార అకార విసర్గ షకార అకార విసర్గ. మళ్ళీ చెప్పు ఒకసారి వింటాం. వెంకటేశ మీకు ఇంకో సీక్రెట్ చెబుతా, తర్వాత చెబుతారు. ఇప్పటికి నువ్వు ఇలా చెప్పు పర్వాలేదు. అసలు ఈ సున్నా వచ్చినప్పుడు చెప్పాల్సింది వేరే పద్ధతి ఉంది సంస్కృతంలో. అరే వినండి కొంచెం, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఇప్పుడు చెప్పట్లేదు. అది తర్వాత చెబుతాం, డైరెక్షన్ లో చెబుతా. అన్ని చెప్పక్కర్లే ఇప్పుడు, అర్థమైందా? ఎలా రాయాలనే తర్వాత చెబుతా. చెబుతా చెప్పకుండా ఎందుకుంటా వదిలేస్తా? కానీ ఇప్పుడు సున్నానే చెప్పండి, అమ్మనే చెప్పు నువ్వు, లేకపోతే ఏమని చెప్పు. వకార ఏం ఏకారములు ఏకార బిందు లేకపోతే ఏం కారము అని చెప్పు. నాకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ లో లాస్యా వచ్చింది కదా, సో ఇప్పుడు అక్కడ అక్కడ అకార యకారం వస్తుంది కదా, అకారం లాస్యా
అవన్నీ డౌట్ అది నువ్వు లాస్యా స్పెల్లింగ్ చెప్పు నువ్వు చెప్తా లకార ఆకార సకార యకార ఆకారములు అంతే కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు అమృతవల్లి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పు నీ పేరే చెప్పు ఇప్పుడు మొదలెట్టు అదే నువ్వు ఉన్న ముందు అదితి అదితి గారు వాళ్ళ అమ్మ పేరు చెప్పిన తర్వాత అమృతవల్లి చెబుతుంది నువ్వు చెప్పరా అదితి సరే అవును ద ప్లస్ ఆ కదా ద రావాలంటే వేద ఫస్ట్ ద ప్లస్ ఆ రావాలి కదా నాన్న అర్థమైందా కాలేదా మాయా ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే నా పేరు అకార మకార రుకార అరుకార అరుకార అన్నదా అరుకార రుకార చెప్పాక అక్కార చెప్పాలా వద్దా అక్కర్లేదు చెప్పకూడదు కదా తకార అకార అమృత వల్లి వచ్చేసరికి వకార అకార లీ వచ్చినప్పుడు లకారాలు రెండు సార్లు తర్వాత ఇకారం పెట్టాలా నువ్వు చెప్పు తర్వాత అదే నా డౌట్ ప్లస్ వకారం అకారం లకారం మళ్ళీ లకారం తర్వాత ఇకారం అంతే అంతే ఓ సరే అయితే సత్య అన్నప్పుడు తకార యకారములు చెప్పావా చెప్పలేదా అవును చెప్పాను మరి అన్నప్పుడు లకార లకార చెప్పడం నీకేం అభ్యంతరం కడుపు నొప్పి ఏమిటి కడుపు నొప్పి కాదు కరెక్ట్ అంతే ఇప్పుడు తులసి బొగ్గవరపు ఇక్కడ పేరు ఉంది బొగ్గవరపు చెప్పవే స్పెల్లింగ్ మనోజ్ఞ మనోజ్ఞ ఓన్లీ బొగ్గవరపుకి చెప్పు బొగ్గవరపు ఓకే బకార ఓకార ఓకార ఒకారన ఓకార మరి ఓకార ఓన్ అవుతారు ఎందుకు బొగ్గవరపు లాగా ఓకే బకార ఓకార గకార ఒక్క నిమిషం సార్ ఎక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా పారిపోట్లే ఓకే బకార ఒకార గకార బకార మొదటి చెప్పు మొదటి చెప్పు మళ్ళీ బకార ఒకార గకార గకార గాకారములు గకారములు వకార రక్త అకార వకార వకార అకార వకార అకార రకార అకార అకార ఊకార 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 అమ్మి 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 ఇప్పుడు కార్తీక చెప్పు విడపల్ల మీ అబ్బాయి పేరు కొడుకు పేరు చెప్పు కార్తీక ఆకారం లకార ఆకారం లక రకార ఇకారములని తప్పు 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 ఇకారములు మళ్ళీ చెప్పు మొదటి అరే షణ్ముక జాగ్రత్తగా వినరా తప్పు చెప్పరా నువ్వేమిటో ఇప్పుడు చెప్పా మళ్ళీ తప్పు ఇకారములు ఇకారములు నువ్వు నువ్వు చెప్పింది విను
చెప్పేది విను ఎడ్డి, నువ్వు వాదించకు, చెప్పింది విను. అచ్చు ఎప్పుడు చివరికే వస్తుంది. వల్లి అమృత వల్లి ఏమని చెప్పింది? లకార ఇకార లకార అని చెప్పిందా? లకార లకార ఇకారం అని చెప్పింది. సత్యవతిలో త్యా ఎట చెప్పింది? తకార ఎకార అకారం అని చెప్పిందా? తకార అకార యా అని చెప్పిందా? ఇప్పుడు మళ్ళీ చెప్పు. చెప్పు తర్వాత. రకార కకారము అని చెప్పు. మళ్ళీ ఒకేసారి ఒకేసారి బాలా నీ కొడుకు రాలేదు, వాడి పేరు చెప్తాడు. నువ్వు చెప్పేసాక అన్నట్టు ఉండు. అరుణ చెప్పిందా? అరుణ ప్రభావతి నువ్వు చెప్పవే. ప్రభావతి నీ పేరు చెప్పవే. చెప్పు 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 తప్పు చెప్పే చెప్పు చెప్పు తప్పు పోతే పర్వాలేదు చెప్పు. తప్పు వెరీ గుడ్. నువ్వు పేలికలంటే ఒక్కటి వినవే. పకార రకార అకారములు భకార ఆకారములు భా అట్లా చెప్పు. తేలిక ఉంటుంది. ప్రభావతి నీ పేరు? ప్రభావతి. మరి ఎప్పుడైనా ఒత్తులు ఉన్నాయనుకోండి, ఇది ఏదైతే లెటర్ ఇప్పుడు పా ఉందనుకో, పా లెటరు, దాని తర్వాత ఉన్న ఒత్తులు కూడా కలిపి తర్వాత అచ్చు చెప్పాలి. అకారమా ఇకారమా ఏదైనా సరే. పా ఉంది కదా ప్రభా అన్నప్పుడు, పా పకార రకార అకారములు పకార ఆకార భాకారం ప్రభావతి. ఇప్పుడు నువ్వు పని చేయవే. ప్రభావతి నీ పేరు మేము చెప్పేశాం కదా, నువ్వు పెద్ద సంతోషపడక్కర్లేదు. షణ్ముఖ చెప్పు చాలు. షణ్ముఖ తాత షణ్ముఖ కాదు, షణ్ముఖము అప్పు పోతే పోతుంది. తప్పు పోని ఏం నష్టలేదు, మేము ఉన్నాం కరెక్ట్ చేయడానికి చెప్పు. ప్రభావతి చెప్పండి నా మాట విను. షణ్ముఖ అదే కదా నువ్వు చెప్పాలి. అవునండి. అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మూడు. అక్కడ అరే అదితు తర్వాత ఆరుషు మహతి మీరంతా వింటున్నారా జాగ్రత్తగా? రైట్. అయితే పిల్లలందరూ జాగ్రత్తగా వినండి ఒకసారి, మళ్ళీ చెప్పిస్తున్నాయి ఇక్కడ. ప్రభాతి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? బావగారు నాకు అసలు వాయిస్ ఏమి రావట్లేదు, నేను లీవ్ అయిపోతున్నా. నువ్వు ఉన్నావు, నీ మాట ప్రాబ్లం ఉంది. మాకినిపిస్తుంది బాగా క్లియర్. ప్రభాతి చెప్పవే. షణ్ముఖ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మొదటి అక్షరం ఏమిటి? దానికి జోసు తెలుగు. ఓకే అయిపోయింది. రెండో అక్షరం ఏమిటి? నుము. నకార
ఇప్పుడు ఎప్పుడైనా మనకి అక్షరాలు ఉన్నాయనుకో ఆ లెటర్ ని రెండు లెటర్స్ గా అనుకోండి మీరు. ఇప్పుడు మామూలుగా ప్రభాతి అంటే ఒక రెండు లెటర్స్ గా అనుకోవాలి, అకారం రకార అకారం అప్పుడు మూడు వస్తాయి. అర్థమైందా? ఏవి లేకపోతే రెండే లెటర్స్, ఒత్తులుంటే మూడు లెటర్స్. ఇప్పుడు ప్రత్యంగిరాన్ అందనుకో దానికి అలాగే వస్తుంది. అలా మూడు మూడు కింద లెక్కేసుకోండి. ఇప్పుడు 30 ఏమంటారు? 30 23 ఏమంటారు? చెప్పరా సంస్కృతంలో త్ర లేదా? సంస్కృతంలో నీ ముఖం త్రూ ఉంటుంది కానీ త్ర ఎట్ట? తకార రకాల కాదు, అవి రెండు కాదు, వర్డ్స్ కాదు. ఓ, అంటే లాస్ట్ లో క్షత్ర జ్ఞానం ఉంటాయి అనుకున్నాను. దాని త్రాజ్ఞాలు ఏం లేవు. అలా అయితే నిమ్మల్ని ఒకసారి అంటే కకార షకారములే చెప్పాలి. క్ష అంటే కకార షకారములే. ఓకే చెప్ నేను ఒకసారి మళ్ళీ చెప్తా. ఆగు, నువ్వు అదెందుకు చెప్తావు? ద్వ్యసీతికి చెప్పు. ఓకే, దకార యకార అకార షకార ఈకార. నేను ఓకే, దకార వకార యకార షకార ఈకార. విసర్గ అంతే అంతే. శబాష్. ఇంకెవరు మిస్ అయిపోయారు చెప్పాలి? మహతి నువ్వు చెప్పవే. మహతి నువ్వు హాసిని స్పెల్లింగ్ చెప్పు. హాస్ని చెప్పలేదు ఇంకా. లలిత చెప్పవే. లలిత నీ పేరు చెప్పవే. లలిత చెప్పలేదు. మహతి నువ్వు చదువుతున్నావా? నేను చెప్తాను. తాతా నువ్వు చెప్పే. రాసే పడుకొని పోయింది. సరే అయితే నువ్వు చెప్పు. నువ్వేం చెప్తావు? రఘు చెప్పు. రఘు చెప్పు. రఘు రకార ఓకే రైట్. హాసిని నువ్వు చెప్పవే. అపర్ణ హాసిని. అపర్ణ అపర్ణ చెప్పు స్పెల్లింగ్. విను విను చెప్పండి. హాసిని మాట వినమంటారు. ఇంకో ఇద్దరు చెప్పినట్టు చెప్తుంది, దానికి క్లారిటీ లేదు. నాట్ అండర్స్టాండ్ మీటింగ్ లో. సరే అయితే ఓకే, నేను ఇద్దరు విన్నాక నేను చెప్ప. సరే మహతి నువ్వు చెప్పే. వైష్ణవి నువ్వు చెప్పే. షూర్ నాకు అర్థం కాలే. వైష్ణవి 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 చెప్పు. వకార ఐకారము. ఇదో అరుణ నీకు ఒక ప్రశ్న రాబోతుంది, రెడీగా ఉండు.
అకార ఐకారం నేను కౌశిక్ పేరు చెప్తాను చెప్పు ఏం లేదు మేము ఎప్పుడు మెల్ల అన్నయ్య గారి పేరే చెప్పాలి కౌశిక్ పేరు చెప్తాం మా అబ్బాయి పేరు చెప్తాం మేము చెప్పు చెప్పు ఓకే కౌశిక్ అండి కకార ఔకార వెరీ గుడ్ చకార ఈకార వెరీ గుడ్ కకార నిశబ్ద కహ కౌశిక కహ కకార ఆకార కకార విసర్గ రైట్ అరుణ నువ్వు నువ్వు శృతి పేరు చెప్పు శృతి చెప్పు శృతి సకార అకార రుకార సకార అకార రుకార తప్పు లేదు అకార లేదు అందరూ కాసేపు మాట్లాడకండి ఎవరు ఎవరు మాట్లాడద్దు అరణ ఒకదాని మాట్లాడు చెప్పు సకార రుకార తప్పు అందుకే ఆపాను అందుకే నీకు ఇచ్చింది అది ఎప్పుడు కూడా వస్తుందా సకార ఉకార రుకారాలు వస్తాయా మళ్ళీ శృతి అని ఇట్లా రాస్తారు ఇది తప్పు రాయాలి ఇది ఒప్పు వస్తుంది కదా ఈకారం శృతి ఈకారములు సకార రకార ఉకార తకార ఈకారాలు అది అంటే ఇది చూద్దామనే నిన్ను నిన్ను నీకు చెప్పించింది ఓకే ఓకే రాస్తారో ఇది తప్పు ఓకే ధన్యవాదాలు ఇదే రాయాలి అవునా అర్థమైందా ఓకే ఓకే అదే అంటే దానికి అది ఉంది కదా మన దానిపై వైష్ణవి శృతి ఉంది కదా దాన్ని చదువుదాం కూడా కానీ దాన్ని చెబితే ఎక్కదని ముందు నీకు చెప్పించా రైట్ మాయా అది అరే అద్వైత్ నువ్వు చెప్పరా మీ అమ్మ పేరు చెప్పు అని చెప్పి చిన్నపిల్ల ఏదో చెప్పని కాసేపు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ అందరి హోంవర్క్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లకి స్పెల్లింగులు కాగితం మీద రాసి రెడీగా పెట్టుకుని నాకు రేపు ఒక్కొక్కరు ఎవరి అది చెప్తుంది నువ్వే చెప్పేది వైష్ణవి చెప్తుంది ఫస్ట్ గుర్తుపెట్టుకుంటుంది అది ఏది గుర్తుపెట్టుకోదు అది ముందు సాటర్డే గుర్తుపెట్టుకుంటుంది వైష్ణవి శృతి ఊరికే నువ్వు నువ్వు టీ బుచ్చి కాబట్టి టీ బుచ్చి అంటే వేరే ఉంది లేదు తర్వాత చదువుతా తెంగరి బుచ్చి అంటారు దాన్ని తెంగరి బుచ్చి అంటే నాకు టీ బుచ్చి అంటే తులసి బొగ్గవరపు అని వచ్చింది సరే 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 ఓకే అందరు మీ ఇంటి పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు స్పెల్లింగులు రాయండి ఇది ఈ ఆట చాలా ఇంపార్టెంట్ ఆట ఇది సుబ్బుమయ్య నాకు ఒక హెల్ప్ చేయవా ఇది సున్నా వచ్చినప్పుడు ఎలా రాయాలో మళ్ళీ చెప్పవా అంటే ఇందాక వెంకటేష్ కిను అంటే సంహిత ఎలా రాయాలి అని ఇప్పుడైతే అమ్మనే రాయి సమ్మనే సకార అంకార అమ్మనే రాయండి తర్వాత చెబుతా సరే నేను ఇప్పుడు అందరివి పేర్లు రాశాను మన గ్రూప్ లో పంపిస్తా అది కరెక్టో కాదో చెప్పు ముందు అమ్మనే రాయండి ప్రస్తుతానికి తర్వాత ఇప్పుడే అక్కడ చాలా తర్వాత చెప్పుకోవచ్చు తొందర ఏం లేదు
ముందు అన్ని కరెక్ట్ గానే మొదటి నుంచి తెలుసుకుంటే మీకు ఏమీ గుర్తుండవు. కొన్ని తప్పు చేసినా తర్వాత సరి చేసుకుందాం. ఓకేనా? ఓకే, అర్థమైందా? అర్థమైంది. గచ్చన్ పిపీలి కోయాతి, యోజనానాం శతైరపి, గచ్చన్ పిపీలి కోయాతి 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 యోజనానాం శతైరపి, గచ్చన్ వైనతేయోపి వైనతేయోపి పదమేకం న గచ్చతి, పదమేకం న గచ్చతి. నేను చెప్పనా? చెప్పు. గచ్చన్ పిపీలి కోయాతి, గచ్చన్ పిపీలి కోయాతి. చెప్పు. గచ్చన్ పిపీలి కోయాతి యోజనానాం శతైరపి, యోజనానాం శతైరపి అగచ్చన్ ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి, నాతు మనోరథైః, నాతు మనోరథైః నహి సుప్తస్య సింహస్య, ముఖే ప్రవిశంతి మృగాః, ముఖే ప్రవిశంతి మృగాః. అంతే. శుభరాత్రి. స్పెల్లింగులు రాయండి. రేపు క్లాసు లేదు. అరుణ శృతి వాళ్ళు ఫోన్ చేస్తే ఈ పాట రికార్డెడ్ వర్షన్ వినమను. స్పెల్లింగులు పిల్లలు నేర్చుకోవాలి వాళ్ళ ఇద్దరిని. ఓకే ఓకే, అలాగే. వాళ్ళకి నీకు అర్థమైందా ముందు స్పెల్లింగ్? నాకు అర్థమైందండి. అన్నిటికన్నా ముఖ్యంగా శృతిని దాని స్పెల్లింగ్ చెప్పమని కరెక్షన్ చెప్పు. అలాగే అలాగే చెప్తాను. రైట్ రైట్ రైట్. బాయ్ తాత. శుభరాత్రి. శుభరాత్రి. ఆగండి ఆగండి. శుభరాత్రి అయిపోయిన తర్వాత మామూలుగా ఏం చెప్తాం? శ్వహ మిలామహ అనండి. ఒక్కసారి నా మొహం చూడండి. నేను స్పీకర్ వ్యూ లో పెడతా ఉండు. శ్వ అద్య పరశ్వ ప్రపరశ్వ అద్య ప్రపర్యః.